police act 30 అమల్లో ఉందంటారు అది కాలవ శ్రీనివాసులు ఇక్కడేనా మిగతా వాళ్ళకి లేదా వైసీపీ నాయకులు వందల సంఖ్యలో మరి గంటల గంటలు ట్రాఫిక్ జామ్ చేస్తారంటే వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టరు ఆయన మాజీ మంత్రి ఆయన ఇట్లా మాట్లాడకూడదన్న వాళ్ళ మీద కేసు పెడతారు అంటే ప్రతి చోట ప్రతి అడుగులోనూ అసలు నన్ను బయటికే కదలనివ్వకోకుండా ఇంత నిర్బంధం ఏమిటని నేను అడగడానికే ఈరోజు రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని అనుకున్నాను కానీ ఈరోజు అనంతపురంలో రాత్రి 10 గంటల నుంచి మా ఇంటి చుట్టూ మిద్దెల మీద పోలీసులు పెట్టి ఏం నేనేమన్నా రాచక శక్తినా ఎట్లా చూస్తున్నారు నన్ను అంటే ఈ ప్రభుత్వం ఒక ప్రజల్లో వీడొక కిరాతకుడు లేకపోతే వీడొక దుర్మార్గుడు అని చిత్రీకరించే ప్రయత్నం జరుగుతూ ఉంది దీనికి ప్రజాస్వామ్యం కల్పించిన హక్కులు మాకు మేము స్వేచ్ఛగా నడవడానికి లేదు మాట్లాడడానికి లేదు అట్లాగే కార్యక్రమాలు శాంతియుతంగా చేసుకోవడానికి లేదు దుర్మార్గంగా మా మీద కేసులు పెడతా ఉన్నారు మేమిచ్చే ఫిర్యాదులను తీసుకోరు ఇంత దౌర్జన్యం చేస్తూ ఉంటే ఇంత ఏకపక్షంగా పోలీస్ వ్యవస్థ నడిపితే మరి మేము ఎవరికి చెప్పుకోవాలా మా బాధ సిఐ తప్పు చేస్తున్నాడని డిఎస్పీ గారికి చెప్దామంటే ఆయన నా ఫోనే ఎత్తాడు నా కాల్స్కి ఆన్సర్ చేయడు మరి ఎస్పీ గారు కొత్తగా వచ్చినారు ఆయనకు రాయదుర్గం పరిస్థితి పైన అంత అవగాహన ఉండదు ఎవరికి చెప్పుకోవాలా పై అధికారులకు చెప్పుకుందామంటే మా ఫోన్లు లిఫ్ట్ చేయను మరి కింది స్థాయి అధికారులు ఎమ్మెల్యే ఒత్తిడితోనో సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతోనో మా మీద ఈ రకంగా ఇష్టం వచ్చినట్లు తప్పుడు కేసులు పెడతా ఉంటే ఎంతకాలం ఆగాల ఎన్ని రోజులు వేచి చూడాలా రోజు కేసులేనా నా మీద ఈ 15 రోజుల్లో 6 కేసులు పెడితే ఇది ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం అంటే మేము రేపొద్దున ఎలక్షన్లే చేసుకోకూడదు రాయదుర్గంలో తెలుగుదేశం పార్టీని ఏమన్నా మూసేసుకొని పోవాలని పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారేమో మాకు తెలియదు కాబట్టే నేను శాంతియుతంగా ఈరోజు నాకు జరుగుతున్న రాయదుర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన పెడుతున్న అక్రమ కేసులకు సమాధానం చెప్పమని సిఐ గారి దగ్గరికి పోతామంటే నేను ఇక్కడ కూడా ఇంతమంది సిఐలు వచ్చారు ఇన్ని వందల మంది పోలీసులను మోహరించారు నేను ఒకటే అడుగుతాను నన్ను ఒక్కడనే తీసుకెళ్ళండి నాకు జరిగిన అన్యాయాన్ని నేను చెప్పుకుంటా ఎందుకు ఇట్లా చేస్తున్నారో అని అడుగుతా అంటే మీరు ఇంట్లో నుంచి కదలడానికే వీల్లేదు మీరు బయటికి రాకూడదని ఇంతమంది పోలీసులను ఇక్కడ పెట్టారు ఇది చాలా దుర్మార్గం